మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఇప్పుడు మనం ఓపెన్ ఆఫీస్ సాఫ్ట్వేర్ గురించి నేర్చుకుందాం. ఈ సాఫ్ట్వేర్ సహాయంతో కంప్యూటర్లో మన పనులను తేలికగా చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ అంటే ఏమిటో మీకు తెలుసా? సాఫ్ట్వేర్ అనేది మనం కంప్యూటర్లో పనిచేయటానికి ఉపయోగపడే ఒక ప్రోగ్రామ్. మనము సాఫ్ట్వేర్ని రెండు భాగాలుగా విభజించవచ్చు. సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే యూజర్ కంప్యూటర్లో పనిచేయటానికి ఉపయోగపడే సాఫ్ట్వేర్. ఉదాహరణకి విండోస్, లైనక్స్, మ్యాక్ మొదలైన ఆపరేటింగ్ సిస్టమ్స్. అప్లికేషన్ సాఫ్ట్వేర్, ఇది మన అవసరాలను బట్టి కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకునే సాఫ్ట్వేర్స్. ఉదాహరణకి ఎంఎస్ ఆఫీస్, ఓపెన్ ఆఫీస్, విఎల్సి మీడియా ప్లేయర్ మొదలైన సాఫ్ట్వేర్లు. openoffice.org అంటే ఏమిటో మీకు తెలుసా? ఓపెన్ ఆఫీస్ అనేది మనం కంప్యూటర్లో ఉపయోగించగలిగే ఒక సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ని కొనవలసిన అవసరం లేదు. ఇంటర్నెట్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్ని అపాచీ ఫౌండేషన్ తయారు చేసింది. ఇప్పుడు ఓపెన్ ఆఫీస్ని ఎందుకు వాడతారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మనం డాక్యుమెంట్స్ కానీ, ప్రెజెంటేషన్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ తయారు చేసుకోవచ్చు. మరియు స్కూల్స్లో, ఆఫీసుల్లో డేటా మెయింటెనెన్స్ మొదలైన వాటి కోసం కూడా ఓపెన్ ఆఫీస్ని వాడవచ్చు. ఓపెన్ ఆఫీస్ ఎంఎస్ ఆఫీస్ని పోలి ఉంటుంది. ఎంఎస్ ఆఫీస్లో భాగాలు ఏమిటో మీకు తెలుసా? ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎక్సెల్ మొదలైన భాగాలు కలిగి ఉంటుందని మీకు తెలుసు. అలాగే ఓపెన్ ఆఫీస్ కూడా అనేక భాగాలను కలిగి ఉంటుంది. టెక్స్ట్ డాక్యుమెంట్ని మనం రైటర్ అని అంటాము. ఇది ఎంఎస్ వర్డ్ లాగా ఉంటుంది. ప్రెజెంటేషన్ని ఇంప్రెస్ అని అంటాము. ఇది ఎంఎస్ పవర్ పాయింట్లా ఉంటుంది. స్ప్రెడ్షీట్ని క్యాల్క్ అని అంటాము. ఇది ఎంఎస్ ఎక్సెల్లా ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ ఆఫీస్ని నేర్చుకోవటం మొదలు పెడదాము. మీరు మీ కంప్యూటర్లని పవర్ ఆన్ చేయండి. మీ ల్యాప్టాప్ లేక నోట్బుక్ కంప్యూటర్ని పవర్ ఆన్ చేయడానికి సరైన పద్ధతి ఏదో చెప్పగలరా? ఈ వీడియో సహాయంతో మనం ల్యాప్టాప్ లేక నోట్బుక్ కంప్యూటర్ను సరైన విధానంలో ఎలా ఓపెన్ చేయాలో నేర్చుకుందాం. మీ ఎడమ చేతితో కింది భాగాన్ని పట్టుకొని ఉంచాలి. తరువాత మీ కుడి చేతితో పైభాగాన్ని వీడియోలో చూపిన విధంగా నిదానంగా తెరవండి. ఇప్పుడు పవర్ బటన్ని ఒకసారి ప్రెస్ చేయండి. ఇప్పుడు మీ ల్యాప్టాప్ లేక నోట్బుక్ కంప్యూటర్ ఆన్ అవటాన్ని గమనించవచ్చు. మౌస్ మరియు టచ్ ప్యాడ్ మధ్య ఉన్న తేడాలేమిటో మీరు చెప్పగలరా? మనం మౌస్ని డెస్క్టాప్ కంప్యూటర్లో వాడుతాము మరియు టచ్ ప్యాడ్ని ల్యాప్టాప్ లేక నోట్బుక్ కంప్యూటర్లో వాడతాము. మౌస్లో ఎన్ని బటన్లు ఉన్నాయో మీరు చెప్పగలరా? మౌస్లో 3 బటన్లు ఉన్నాయి. మనం లెఫ్ట్ బటన్ని ఫైల్ లేక
folder ni open cheyadaniki upayogistamu mariyu write button ni file leka folder lo edaina option ni select cheyadaniki upayogistamu. Moodavadi scroll button. Deenini upayoginchi page ni up leka down cheyavachchu. Mouse leka touchpad ni manam enduku vadatamo meer cheppagalara? Manam mouse leka touchpad ni computer screen lopala mana pointer ni oka chota nunchi maraka chotiki teesuku vellataniki upayogistamu. ఈ రోజు క్లాస్ లో మనం నేర్చుకునే విషయాలు టెక్స్ట్ డాక్యుమెంట్ లేక రైటర్ అంటే ఏమిటి టెక్స్ట్ డాక్యుమెంట్ లేక రైటర్ లో ఉన్న ఫ్యూచర్స్ ఏమిటి ఎంఎస్ వర్డ్ మరియు ఓపెన్ ఆఫీస్ రైటర్ కి ఉన్న తేడా ఏమిటి మనం రైటర్ ని ఎలా ఓపెన్ చేస్తాము మనం రైటర్ లోని డాక్యుమెంట్స్ గురించి మరియు కీబోర్డ్ ని ఉపయోగించడం కూడా నేర్చుకుంటాము కీబోర్డ్ తో రైటర్ లో ఎలా వ్రాయాలో కూడా నేర్చుకుంటాము డిలీట్ మరియు బ్యాక్ స్పేస్ బటన్లకు మధ్య ఉన్న తేడాలు ఏమిటి మనం యారో కీస్ గురించి కూడా తెలుసుకుంటాము తరువాత మనము క్యాప్స్ లాక్ మరియు షిఫ్ట్ బటన్లని ఎలా మరియు ఎందుకు వాడతామో కూడా తెలుసుకుంటాము రైటర్ అంటే ఏమిటో మీకు తెలుసా ఓపెన్ ఆఫీస్ లో రైటర్ టెక్స్ట్ డాక్యుమెంట్స్ ని కలిగి ఉంటుంది మరియు ఇది ఆఫీసుల్లో స్కూళ్ళల్లో ఇళ్లల్లో మెట్రో స్టేషన్లలో రైల్వే స్టేషన్లలో మరియు అనేక చోట్ల ఉపయోగపడుతుంది రైటర్లోని ముఖ్యమైన ఫ్యూచర్స్ ఏమిటంటే రైటర్ను మనం టైప్ చేయాలనుకున్నది టైప్ చేయటానికి ఉపయోగపడే టెక్స్ట్ డాక్యుమెంట్ రైటర్ని ఉపయోగించి మనం టైపింగ్తో పాటు పిక్చర్స్ టేబుల్స్ చార్ట్ కూడా గీయవచ్చు మనం మన డాక్యుమెంట్ ని డైరెక్ట్ గా పిడిఎఫ్ ఫైల్ లోనికి కన్వర్ట్ చేసుకోవచ్చు పిడిఎఫ్ ఫైల్ అంటే ఏమిటో తరువాత తెలుసుకుంటారు ఇప్పుడు ఓపెన్ ఆఫీస్ రైటర్ మరియు ఎంఎస్ వర్డ్ మధ్య ఉన్న తేడాలు ఏమిటో నేర్చుకుందాం మనం ఎంఎస్ వర్డ్ మరియు ఓపెన్ ఆఫీస్ రైటర్ ని ఒకటే పనికి ఉపయోగిస్తాము మనం ఎంఎస్ వర్డ్ ని డాక్యుమెంట్స్ తయారు చేయడానికి టెక్స్ట్ టైప్ చేయడానికి మరియు దానిని ఫార్మాట్ చేయడానికి మెర్జ్ చేయడానికి మొదలైన వాటి కోసం వాడతాము రైటర్ ని కూడా ఇవే పనులకు వాడతాము రైటర్ ఫైల్ ని మనం ఎలా ఓపెన్ చేస్తామో నేర్చుకుందాం రైటర్ ఫైల్ ని ఓపెన్ చేయడానికి విండోస్ 7 విండోస్ 8 మరియు విండోస్ 10 లో వివిధ పద్ధతులు ఉన్నాయి మీరు ఏదో ఒక వెర్షన్ ని వాడుతూ ఉండవచ్చు ఇప్పుడు మీరు విండోస్ 7 లో రైటర్ ఫైల్ ని ఎలా ఓపెన్ చేయాలో నేర్చుకుంటారు తరువాత రైటర్ ఫైల్ ని విండోస్ 8 మరియు విండోస్ 10 లలో ఎలా ఓపెన్ చేయాలో నేర్చుకోవటానికి ఈ వీడియోని చూస్తారు మీరు రైటర్ ఫైల్ ని వివిధ రకాలుగా ఓపెన్ చేయవచ్చు ఒకటి స్టెప్ వైస్ పద్ధతి మరియు షార్ట్ కట్ కమాండ్ పద్ధతి మొదట మీరు స్టెప్ వైస్ పద్ధతిని నేర్చుకుంటారు ఇప్పుడు ఈ వీడియో సహాయంతో ఫైల్ ని
ఎలా ఓపెన్ చేయాలో నేర్చుకుందాం. మీ పాయింటర్ను వీడియోలో చూపిన విధంగా స్టార్ట్ బటన్ దగ్గరకు తీసుకువెళ్ళండి. తరువాత మీ మౌస్ లేక టచ్ ప్యాడ్ సహాయంతో లెఫ్ట్ క్లిక్ చేయండి. అప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ఆల్ ప్రోగ్రామ్స్ అనే ఆప్షన్ మీద మీ పాయింటర్ సహాయంతో లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు కొన్ని ఆప్షన్లు రావటం గమనించవచ్చు. అందులో యాక్సెసరీస్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ఓపెన్ ఆఫీస్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి. దీనిలో మీరు చూడవచ్చు ఓపెన్ ఆఫీస్ రైటర్ అనే ఆప్షన్ని. దాని మీద మీ పాయింటర్ను ఉంచి లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఓపెన్ ఆఫీస్ ఫైల్ ఓపెన్ అవటాన్ని చూడవచ్చు. ఈ విధంగా మీరు ఓపెన్ ఆఫీస్ రైటర్ ఫైల్ను ఓపెన్ చేయగలిగారు. ఇప్పుడు ఓపెన్ ఆఫీస్ రైటర్ ఫైల్ ఓపెన్ అవటాన్ని గమనించవచ్చు. ఇప్పుడు మీరు షార్ట్ కట్ కమాండ్ను ఉపయోగించి రైటర్ ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలో నేర్చుకుంటారు. మీ అందరికీ షార్ట్ కట్ కమాండ్ అంటే ఏమిటో తెలుసా? షార్ట్ కట్ కమాండ్స్ అనేవి తేలికగా వాడగలిగే పద్ధతులు. ఏ ఫైల్నైనా తేలికగా ఓపెన్ చేయగలరు. ఈ షార్ట్ కట్ కమాండ్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. షార్ట్ కట్ పద్ధతిలో ఫైల్ని ఓపెన్ చేయడానికి మీరు కేవలం షార్ట్ కట్ కమాండ్ని వాడితే సరిపోతుంది. ఈ కమాండ్స్ని ఉపయోగించడానికి విండోస్ బటన్ని మరియు ఆర్ బటన్ని ప్రెస్ చేయండి. అప్పుడు రన్ కమాండ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. తరువాత మీరు ఆ బాక్స్ లోపల రైటర్ అని ఎలాంటి ఖాళీ లేకుండా టైప్ చేసి ఓకే బటన్ని ప్రెస్ చేయాలి. ఇప్పుడు రైటర్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఈరోజు మనము ఫైల్ని ఓపెన్ చేయటానికి కొత్త పద్ధతులని వీడియోలో చూసి నేర్చుకుందాము. మీరు మీ పాయింటర్ని డెస్క్టాప్ పైన ఓపెన్ ఆఫీస్ అని ఉన్న చోటికి తీసుకువెళ్ళాలి. లేకుంటే వీడియోలో చూపిన విధంగా ఓపెన్ ఆఫీస్ ఫైల్ సింబల్ కోసం వెతకండి. మీరు అలాంటి సింబల్ కోసం మీ డెస్క్టాప్ పైన వెతకాలి. మీ పాయింటర్ని అక్కడకు తీసుకువెళ్ళి మౌస్ లేక టచ్ ప్యాడ్ సహాయంతో ఆ సింబల్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఈ విండోని క్విక్ స్టార్ట్ విండో అంటారు. మీ పాయింటర్ని అక్కడకు తీసుకువెళ్ళి ఆ సింబల్ పైన డబుల్ క్లిక్ చేయండి. మీ అందరూ రైటర్ ఫైల్ని ఓపెన్ చేయగలిగారా లేదా? మీరు ఓపెన్ చేయలేకపోతే వీడియోని చూడండి. ఇప్పుడు రైటర్ పేజీని చూసి దానిలో కొన్ని ముఖ్యమైన భాగాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ పిక్చర్ను చూడండి. ఇది ఓపెన్ ఆఫీస్ పేజ్ పిక్చర్. మీరు ఈ పిక్చర్లో కొన్ని లైన్లు గీయబడటం, వాటి పేర్లను చూడగలుగుతారు. వాటి గురించి తెలుసుకుందాం. మీరు కుడివైపు రైటర్ పేజ్ పైన యారో లాంటి సింబల్ కనపడుతున్న చోట చూసినట్లయితే అన్టైటిల్డ్ 1 ఓపెన్ ఆఫీస్ రైటర్ అని వ్రాసి ఉండటం కూడా చూస్తారు. దీనిని టైటిల్ బార్ అంటాము.
Title bar manaku file ni, files peru ni, components ni, mariyu software peru ni chebutundi. Udaharanaku manam ikkada chuste untitled 1 e file inka save avaledani telupthundi. File save ayyaka a file peru ni manam ikkada chudavachu. Ikkada software peru openoffice.org ani వ్రాసి ఉండటాన్ని కూడా చూడవచ్చు. చివరలో రైటర్ని వ్రాసి ఉండటాన్ని కూడా చూడవచ్చు. ఇది మనం వాడుతున్న ఓపెన్ ఆఫీస్ భాగం పేరు. ఈ పిక్చర్ మనకు మెనూబార్ గురించి తెలుపుతుంది. మెనూబార్ అంటే ఏమిటో మీకు తెలుసా? మెనూబార్ అనేది రైటర్లో చాలా ముఖ్యమైన భాగం. టెక్స్ట్ ని ఫార్మాట్ చేయటం, డాక్యుమెంట్ ని మెర్జ్ చేయటం మరియు ఫైల్స్ ని సేవ్ చేయటం లాంటి మన ఫైల్ కి సంబంధించిన అన్నింటినీ ఇక్కడ నుంచే తీసుకుంటాము. ఫైల్, ఎడిట్, వ్యూ, ఇన్సర్ట్, ఫార్మాట్, టేబుల్, టూల్స్, విండో మరియు హెల్ప్ లాంటి అన్ని ఆప్షన్స్ ని కలిగి ఉంటుంది. మీరు మెనూబార్ కింద చిన్న పిక్చర్స్ ని చూడగలరు. ఈ సింబల్స్ ని వివిధ పేర్లతో పిలుస్తారు. కానీ మనము వాటన్నింటినీ కలిపి స్టాండర్డ్ టూల్ బార్ అంటాము. స్టాండర్డ్ టూల్ బార్ అంటే ఏమిటో మీకు తెలుసా? స్టాండర్డ్ టూల్ బార్ అనేది యూజర్ అతని అవసరాన్ని బట్టి అతను మార్చుకోగలిగే షార్ట్కట్ మోడ్. మరియు మీరు ఆ ఆప్షన్ని ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఉపయోగించవచ్చు. ఈ పిక్చర్ను జాగ్రత్తగా చూడండి. స్టాండర్డ్ టూల్ బార్ కింద బిఐ యు కలర్ మొదలగునవి చూస్తారు. దీనిని ఫార్మాటింగ్ టూల్ బార్ అంటాము. ఫార్మాటింగ్ అంటే ఏమిటో మీకు తెలుసా? ఏదైనా సెలెక్ట్ చేసిన పేరాలో లేక లైన్లో మీరు ఓడి యొక్క రైటింగ్ స్టైల్ని, ఓడి యొక్క సైజ్ని, ఓడ్ కలర్ని, వర్డ్ని హైలైట్ చేయటం లాంటి మార్పులను చేయాలనుకుంటే ఈ మార్పులన్నింటినీ కలిపి ఫార్మాటింగ్ అంటాము. ఫార్మాటింగ్ బార్ని ఉపయోగించి మనం రైటింగ్ స్టైల్ మార్చవచ్చు. అక్షరాలను పెద్దవిగా, చిన్నవిగా లేక బోల్డ్గా చేయవచ్చు. మనం వర్డ్స్ని ఇటాలిక్లో రాయవచ్చు. వ్రాసిన టెక్స్ట్ని అండర్లైన్ చేయవచ్చు. టెక్స్ట్ కలర్ని మార్చవచ్చు లేక బ్యాక్గ్రౌండ్ కలర్నైనా మార్చవచ్చు. ఇప్పుడు మనము రైటర్ ఫైల్లో టైపింగ్ చేయటానికి కీబోర్డ్ను ఉపయోగిస్తాము. మీరందరూ మీ కీబోర్డ్స్ని చూడండి. అక్కడ ఆల్ఫాబెట్ కీస్, నెంబర్ కీస్, ఎంటర్ బటన్ మొదలైన అనేక కీస్ ఉంటాయి. మనం ఈ కీస్ మరియు బటన్స్ని వివిధ పనులకి ఉపయోగిస్తాము. ఆల్ఫాబెట్ కీస్ని ఎందుకు వాడతామో మీరు చెప్పగలరా? ఆల్ఫాబెట్ కీస్ని ఉపయోగించి ఎవరిదైనా పేరు, ఒక ప్లేస్ పేరు లేక వర్డ్ స్పెల్లింగ్ మొదలైనవి ఏవైనా రైటర్ ఫైల్లో మీరు టైప్ చేయవచ్చు. నెంబర్ కీస్ని మనం ఎందుకు వాడతామో మీరు చెప్పగలరా? నెంబర్ కీస్ని ఉపయోగించి మీరు నెంబర్స్ని టైప్ చేయవచ్చు. నెంబర్ కీస్ని డిజిట్ కీస్ అని కూడా అంటారు. కీబోర్డ్లో ఉన్న స్పెషల్ కీస్ ఏమిటో చెప్పగలరా? కీబోర్డ్లో ఆల్ఫాబెట్ కీస్ మరియు నెంబర్ కీస్ కాకుండా మిగిలి ఉన్న
అన్ని కీస్ ని స్పెషల్ కీస్ లేక ఫంక్షనల్ కీస్ అంటాము. ఫంక్షనల్ కీస్ F1 నుంచి F12 వరకు ఉంటాయి. స్పేస్ బార్ కీని మనం ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? స్పేస్ బార్ని పదాల మధ్య ఖాళీని వదలటానికి, స్పేస్ బార్ కీని పదాల మధ్య ఖాళీ వదలటానికి వాడతారు. ఇది కీబోర్డ్లోని అతిపెద్ద కీ. బ్యాక్ స్పేస్ బటన్ని ఎందుకు వాడతారో చెప్పగలరా? బ్యాక్ స్పేస్ బటన్ను పదాలని చెరపటానికి వాడతారు. కానీ బ్యాక్ స్పేస్ని ఉపయోగించి మనం కర్సర్కు ఎడమవైపు ఉన్న వాటిని మాత్రమే చెరపగలము. మనం డిలీట్ బటన్ని ఎందుకు వాడతామో మీరు చెప్పగలరా? డిలీట్ బటన్ని వాడి మనం ఏ ఫైల్నైనా డిలీట్ చేయగలము. మనం టైప్ చేసేటప్పుడు డిలీట్ బటన్తో కర్సర్కు కుడివైపు ఉన్న పదాలను డిలీట్ చేయగలము. ఎంటర్ బటన్ని ఎందుకు వాడతారో మీరు చెప్పగలరా? మనము ఎంటర్ కీని కొత్త లైన్కి వెళ్ళటానికి లేక పారాగ్రాఫ్ మధ్య ఖాళీని వదలటానికి మరియు కొత్త లైన్ లేక పారాగ్రాఫ్ని టైప్ చేయటం మొదలు పెట్టడానికి వాడతాము. యారో కీస్ని ఎందుకు వాడతాము? యారో కీస్ మనకు కర్సర్ని మన అవసరాన్ని బట్టి పేజ్లో పైకు, కిందకి, కుడివైపుకి లేక ఎడమవైపుకి తీసుకువెళ్ళటానికి ఉపయోగపడతాయి. మీరు చూసినట్లు యారో కీస్ 4 రకాలు: లెఫ్ట్, రైట్, అప్ మరియు డౌన్ యారో కీస్. ఇప్పుడు మనము రైటర్ ఫైల్లో టైప్ చేద్దాము. మీరు టైపింగ్ చేసేటప్పుడు కీస్ని ఎలా ఉన్నాయో గుర్తుంచుకోలేరు, కాబట్టి మీ కీబోర్డ్ను చూడండి. మీరు తరచుగా కంప్యూటర్లో టైప్ చేస్తుంటే కీస్ ఎక్కడ ఉన్నాయో మీకు అలవాటవుతుంది. అప్పుడు మీరు రైటర్ ఫైల్లో తేలికగా టైప్ చేయవచ్చు. ఈ పిక్చర్ను చూసి ఆల్ఫాబెట్స్ని టైప్ చేయండి. టైప్ చేసేటప్పుడు మీరు ఏదైనా పొరపాటు చేస్తే కర్సర్ ఉన్న ప్రదేశాన్ని బట్టి బ్యాక్ స్పేస్ లేక డిలీట్ బటన్ని వాడవచ్చు. ఈ వీడియో సహాయంతో మనం ఆల్ఫాబెట్ కీస్ను ఎలా టైప్ చేయాలో నేర్చుకుంటాము. ముందుగా మీ ఓపెన్ ఆఫీస్ రైటర్ ఫైల్లో లెఫ్ట్ క్లిక్ చేయండి. ఆల్ఫాబెట్ కీస్ను టైప్ చేయండి. అవి స్మాల్ లెటర్స్లో వరుసగా మీ రైటర్ ఫైల్లో రావటాన్ని గమనించవచ్చు. ఈ విధంగా మీరు ఆల్ఫాబెట్ కీస్ను ఒకదాని తరువాత ఒకటి మీ కీబోర్డ్ సహాయంతో ఓపెన్ ఆఫీస్ రైటర్ ఫైల్లో టైప్ చేయవచ్చు. ఒక లైన్ని టైప్ చేసిన తరువాత ఎంటర్ బటన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మీరు కొత్త లైన్లోనికి
వెళ్ళగలరు. తరువాత నెంబర్స్ ని టైప్ చేయండి. ఇప్పుడు నెంబర్ కీస్ ను ఎలా టైప్ చేయాలో చూద్దాం. మీరు ఎంటర్ బటన్ను ప్రెస్ చేసి తరువాత లైన్లోనికి రావాలి. ఈ విధంగా మీ కర్సర్ తరువాత లైన్లోనికి వస్తుంది. ఇప్పుడు నెంబర్ కీస్ను ఒకదాని తరువాత ఒకటి వీడియోలో చూపిన విధంగా ప్రెస్ చేయండి. ఈ విధంగా నెంబర్ కీస్ మీ రైటర్ ఫైల్లో ఒకదాని తరువాత ఒకటి రావటాన్ని గమనించవచ్చు. ఇప్పుడు ఈ వీడియో సహాయంతో స్పేస్ బార్ బటన్ని ఉపయోగించి మనం పేర్లను ఎలా టైప్ చేయాలో నేర్చుకుందాం. ఒక లైన్ని టైప్ చేసిన తరువాత ఎంటర్ బటన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మీరు కొత్త లైన్లోనికి వెళ్ళగలరు. మై అని టైప్ చేసి స్పేస్ బార్ ఉపయోగించి స్పేస్ ఇచ్చి ఎన్ఏఎంఈ అని టైప్ చేసి ఈజ్ స్పేస్ కంప్యూటర్ శిక్ష అని టైప్ చేయండి. తరువాత బ్యాక్ స్పేస్ బటన్ మరియు డిలీట్ బటన్లను ఎలా ఉపయోగించాలో చూద్దాం. మీ కర్సర్ యారో కీస్ను ఉపయోగించి ఈ వీడియోలో చూపిన విధంగా కంప్యూటర్ మధ్యలోనికి తీసుకుని రండి. ఇప్పుడు మీ పాయింటర్ పి అనే లెటర్కు ముందుగా ఉంది. ఇప్పుడు మీరు ఒకసారి మీ బ్యాక్ స్పేస్ బటన్ను ప్రెస్ చేయండి. అప్పుడు పి అనే లెటర్ డిలీట్ అవుతుంది. ఇంకోసారి ప్రెస్ చేయండి. అప్పుడు ఎం అనే లెటర్. ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఒక్కొక్క లెటర్ డిలీట్ అవుతూ ఉంటాయి. మీరు డిలీట్ బటన్ను ఒకసారి ప్రెస్ చేయండి. అప్పుడు మీ కర్సర్కు రైట్ సైడ్ ఉన్న లెటర్ డిలీట్ అవుతుంది. ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉంటే రైట్ సైడ్ ఉన్న లెటర్స్ డిలీట్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా మనం బ్యాక్ స్పేస్ మరియు డిలీట్ బటన్లను మనం వ్రాసేటప్పుడు ఏదైనా తప్పులు పోతే వాటిని తీసివేయటానికి లేక చెరపటానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు క్యాప్స్ లాక్ బటన్ గురించి నేర్చుకుందాం. ఈ పిక్చర్లో చూపిస్తున్న క్యాప్స్ లాక్ బటన్ని మీ కీబోర్డ్లో ఎక్కడ ఉందో గుర్తించండి. ఈ బటన్ని వాడి ఆల్ఫాబెట్స్ని క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేయవచ్చు. మీరు టైప్ చేసే వర్డ్స్ లేక టెక్స్ట్ని క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేయాలనుకుంటే ఒకసారి క్యాప్స్ లాక్ బటన్ని ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మీరు టైప్ చేసే వర్డ్స్ అన్నీ క్యాపిటల్ లెటర్స్లో రావటాన్ని గమనించవచ్చు. మీరు ఇప్పుడు ఆల్ఫాబెట్ లెటర్స్ను టైప్ చేసి ఒకదాని తరువాత స్పేస్ ఇచ్చి ఇంకొక లెటర్ను వీడియోలో చూపిన విధంగా టైప్ చేయండి. ఈ విధంగా క్యాప్స్ లాక్ బటన్ని ఉపయోగించి మనం ఆల్ఫాబెట్ లెటర్స్ను క్యాపిటల్ లెటర్స్లో రాయవచ్చు. ఇప్పుడు మనం షిఫ్ట్ బటన్ని గురించి నేర్చుకుందాం. మరియు మనం షిఫ్ట్ బటన్ని ఏ ఏ పనులకు ఉపయోగిస్తామో కూడా తెలుసుకుందాము. మనం షిఫ్ట్ బటన్ని ఆల్ఫాబెట్స్ మరియు నెంబర్ కీస్లతో వాడతాము. ఇప్పుడు మీరు మీ క్యాప్స్ లాక్ బటన్ను ఒకసారి ప్రెస్ చేసి ఆఫ్ చేయండి.
మీరు షిఫ్ట్ బటన్ ని ప్రెస్ చేసి ఉంచి ఆల్ఫాబెట్స్ ను టైప్ చేస్తుంటే క్యాప్స్ లాక్ బటన్ ఆఫ్ లో ఉన్న ఆల్ఫాబెట్ లెటర్స్ అనేవి క్యాపిటల్ లెటర్స్ లో రావటాన్ని గమనించవచ్చు. కీబోర్డ్లో పైన సింబల్స్ ఉన్న కీస్ చాలా ఉంటాయి. కీబోర్డ్లో వాటిని కనుగొని టైప్ చేయండి. నంబర్ కీస్ను సరిగా చూస్తే నంబర్ కీస్ పైన సింబల్స్ కనపడతాయి. ఇప్పుడు ఆ సింబల్స్ను టైప్ చేయటం కోసం షిఫ్ట్ బటన్ని ప్రెస్ చేసి ఉంచాలి. షిఫ్ట్ బటన్ని ప్రెస్ చేసి ఉంచి నెంబర్ కీస్ను ప్రెస్ చేస్తూ ఉంటే ఆ నెంబర్ కీస్ మీద ఉన్న స్పెషల్ సింబల్స్ అనేవి టైప్ అవ్వటం గమనించవచ్చు. ఈ విధంగా మనం షిఫ్ట్ బటన్ని ఉపయోగించి అవసరమైన చోట సింబల్స్ను కూడా టైప్ చేయవచ్చు. ఈరోజు క్లాస్ని ముగించే ముందుగా మీ ఫైల్ని క్లోజ్ చేయండి. మీరు రైటర్ ఫైల్ని, ఎంఎస్ పెయింట్ ఫైల్ని క్లోజ్ చేసే విధంగానే క్లోజ్ చేయాలి. ఇప్పుడు రైటర్ ఫైల్ని ఎలా క్లోజ్ చేయాలో నేర్చుకుందాం. ముందుగా మీ పాయింటర్ను క్లోజ్ బటన్ దగ్గరకు తీసుకువెళ్ళి మీ మౌస్ లేక టచ్ ప్యాడ్ సహాయంతో లెఫ్ట్ క్లిక్ చేయండి. అప్పుడు మీ స్క్రీన్ లోపల ఒక బాక్స్ రావటాన్ని గమనించవచ్చు. అందులో సేవ్, డిస్కార్డ్, క్యాన్సిల్ అనే మూడు ఆప్షన్లను గమనించవచ్చు. ఈరోజు మనం టైప్ చేసిన ఫైల్ను సేవ్ చేయటం లేదు, కనుక మీరు డిస్కార్డ్ మీద లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ రైటర్ ఫైల్ క్లోజ్ అవ్వటం గమనించవచ్చు. ఇప్పుడు మీరందరూ మీ కంప్యూటర్ని సరైన విధానంలో షట్ డౌన్ చేయండి. మీకు షట్ డౌన్ చేయటంలో ఇప్పుడు కూడా ఏమైనా సమస్య ఉంటే వీడియోని చూసి నేర్చుకోండి. ముందుగా మీ పాయింటర్ను స్టార్ట్ బటన్ దగ్గరకు తీసుకువెళ్ళి లెఫ్ట్ క్లిక్ చేయండి. అప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఆ బాక్స్ లోపల షట్ డౌన్ అనే ఆప్షన్ని లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ కంప్యూటర్ షట్ డౌన్ అవటం గమనించవచ్చు. ఈరోజు క్లాస్లో మనం నేర్చుకున్న విషయాలు: రైటర్ అంటే ఏమిటి, రైటర్లో ఉన్న వివిధ ఫ్యూచర్స్ ఏమిటి, ఓపెన్ ఆఫీస్ రైటర్ మరియు ఎంఎస్ ఆఫీస్ వర్డ్కి మధ్య ఉన్న తేడాలేమిటో తెలుసుకున్నాము. మనము రైటర్ని ఎలా ఓపెన్ చేస్తామో కూడా నేర్చుకున్నాము. మనం రైటర్లో ఉన్న డాక్యుమెంట్స్ని గురించి, కీబోర్డ్ను గురించి కూడా తెలుసుకున్నాము. మనం కీబోర్డ్ని ఉపయోగించి రైటర్లో ఎలా వ్రాయాలో కూడా చూశాము. డిలీట్ మరియు బ్యాక్ స్పేస్ కీలకు ఉన్న తేడా ఏమిటో కూడా తెలుసుకున్నాము. మనము యారో కీస్ గురించి, క్యాప్స్ లాక్ మరియు షిఫ్ట్ బటన్లను ఎలా మరియు ఎందుకు ఉపయోగిస్తామో కూడా నేర్చుకున్నాము. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు